చూడండి మరి ఈ చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి కొత్తిమీర ధనియా పత్త అండ్ కొబ్బరి నోడియా అంటే కొబ్బరి నోడియా అంటే కొబ్బరి ఓకే ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి స్టార్ట్ చేద్దాం ఏం చేయాలి స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని కొబ్బరి ఫ్రై చేసుకోవాలి కొబ్బరి ఫ్రై చేయాలి ఓకే లైటర్ అక్కడ ఉండండి కొంచెం ఆయిల్ వేసుకుందాం కొబ్బరి నెక్స్ట్ పచ్చిమిర్చి రెండు లైట్గా వేయించుకుంటాము ఓకే కొత్తిమీర వేయించాల్సిన అవసరం లేదు లేదు అంటే లాస్ట్లో వేసేస్తాం ఆ హీట్కి అదే అయిపోతుంది ఓకే ఎందుకంటే అది తొందరగా మెల్ట్ అయిపోతుంది కదా అవును సో పచ్చిమిర్చి ఫస్ట్ వేసుకుందాం అంటే మరీ ఎక్కువ అయితే వేగవలసిన అవసరం లేదు జస్ట్ కొంచెం సో ఏంటి ఈ చట్నీ స్పెషల్ స్పెషల్ అంటే కొంచెం ఇందులో షుగర్ వేస్తాం అది ఒరియా స్పెషల్ అంటే దేంతో తీసుకుంటారు ఈ చట్నీ ఇడ్లీతో దోశతో దేంతోనే తినొచ్చు ఓకే రైస్తో కూడా తింటారు ఓకే ఇంకా పెళ్ళుళ్ళి అట్లా పెళ్ళుళ్ళు కానీ ఏ ఫంక్షన్లో అయినా సరే వాళ్ళకి పచ్చడి ఇంపార్టెంట్ టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి కదా కొబ్బరికాయలు ఎక్కువ కొడతారు ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏం వేయాలి కొంచెం సాల్ట్ వేసి ఇందులోనే వేసేయాలి ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఇప్పుడు ఉప్పు వేస్తాం కొంచెం ధనియా పత్తు ఇది మన ఇష్టం మనకి ఎంత నచ్చితే అంత వేసుకోవాలి ఇంకా ఏం చట్నీలు చేస్తుంటారు ఇంట్లో కొత్తిమీర పుదీనా టమాటో మీరు ఇంట్లో ఏం వండుతుంటారు బ్రేక్ఫాస్ట్కి అంటే అందరూ బయటికి వెళ్ళే వాళ్ళేగా అవును సో ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయే చేయాలి ఏం చేస్తుంటారు సింగిల్ బాక్స్ రెసిపీసే మా ఆరైతే ఎక్కువ డైట్ కాన్షియస్ ఎక్కువ ఆయనకి సో ఓట్స్ ఓట్స్తో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చేస్తారు ఏం చేస్తుంటారు ఒక రెండు మూడు వెరైటీలు మాకు చెప్పండి ఓట్స్తో కిచడీ చేస్తారు లీఫ్ వెజిటబుల్స్ వెజిటబుల్స్ అన్నీ వేసేసి కొంచెం ఆయిల్ అదే ఆలివ్ ఆయిల్ వేస్తాం కిచడీ చేస్తాం ఓకే ఇంకా ఓట్స్తో ఇంకా మిల్క్లో వేస్తాం ఓకే అది కొంచెం బాయిల్ చేసేసి అందులో డ్రై ఫ్రూట్స్ అది వేసుకొని హనీ వేసుకొని తింటాం సో ఇలా ఓట్స్తో ఎక్కువ ఓట్స్ పిల్లలు పిల్లలు కూడా హెల్త్ కాన్షియస్ ఎక్కువ వాళ్ళకు కూడా వాళ్ళు ఓట్స్ తింటారా ఓట్స్ అంటే అప్పుడప్పుడు రెగ్యులర్గా అయితే తినరు మా వారైతే రెగ్యులర్గా తింటారు ఓకే సరే మరి అయిపోయిందా చల్లారింది కదా మిక్సీ పట్టుకుందామా ఓకే మిక్సీ జార్ తీసుకోండి వేసేసుకోండి చింతపండు కూడా ఇప్పుడే వేసేయాలా అండి గ్రైండ్ చేసినప్పుడు వాటర్ వేసుకుందాం షుగర్ కూడా వేసి గ్రైండ్ చేసేసుకుంటాం ఓకే మరి ఆవాలు ఆవాలు తిరగ మూత వేసుకుందాం ఓకే పోపా ఓకే సో మరి వేసేసుకున్నాం కదా నెక్స్ట్ ఇంకా షుగర్ కూడా వేయాలా వేయాలి ఓకే పంచదార చింతపండు రెండు ఇచ్చేసాను నేను ఓకే తర్వాత స్టవ్ వెలిగించండి లోపల మనం తిరగ మూతకి అంతే మిక్సీ వేసే లోపల నేను వచ్చేస్తాను షుగర్ కూడా మన ఇష్టము వాళ్ళు కొంచెం స్వీట్ ఎక్కువ తింటారు కాబట్టి అసలు స్వీట్ చట్నీ అంటారు వాళ్ళైతే వేసుకుంటారు కొంచెం స్వీట్ స్వీట్గా ఉండాలి ఉండాలి చింతపండు నేను గ్రైండ్ చేసుకొని వస్తాను ఓకే అయిపోయిందా అండి అయిపోయింది చూద్దామా నాకు లైటర్ ఇస్తే నేను ఇది స్టవ్ ఆన్ చేస్తాను ఓకే ఆయిల్ వేసేయండి ఇక్కడ హైదరాబాద్ వంటలు ఏమి నేర్చుకున్నారు హైదరాబాద్ అంటే బిర్యానీ ఇంకా ఇంకా ప్రాపర్ తెలంగాణ వంటలు నేర్చుకున్నారా కాకినాడ కాకినాడ బాగా ఫేమస్ కదా పచ్చిపులుసు పచ్చిపులుసు చేస్తుంటారా చేస్తుంటారు వెజిటేరియన్స్ కాబట్టి మీరు అలాంటివన్నీ కూడా మీకు బాగా నచ్చుతాయి అంతేగా చేసుకోవాలి తప్పదు ఇంకా సో మరి ఇక్కడికి వచ్చాక బతుకమ్మ బతుకమ్మ అన్ని సెలబ్రేట్ చేసుకుంటాను అన్ని చేస్తాను ఏ పండుగలకి మీ ఊరు వెళ్తారు ఒరిస్సా వెళ్తారు సంక్రాంతి
సంక్రాంతికి వెళ్తారు. జనరల్గా అక్కడ నవరాత్రులు బాగా చేస్తారు, గణేష్ పూజ కూడా బాగా చేస్తారు. బాగా చేస్తారు. ఏ ఫెస్టివల్ బాగా ఎంజాయ్ చేస్తారు మీ ఇంట్లో? సంక్రాంతి. సంక్రాంతేనా? ఆంధ్ర అంతా కూడా ఎక్కువ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటారు కదా. ఎక్కడికి వెళ్తారు అమ్మగారి ఇంటికా? అమ్మాలంటే ఇక్కడే ఉన్నారు ప్రెసెంట్, సో అందుకోసమని అత్తయ్య గారింటికి వెళ్తాను నేను సంక్రాంతి. ఓకే. సో మీకు మీరు చెప్పారు కదా వాలంటీర్ చేస్తూ ఉంటారు అని, సోషల్ సర్వీస్ చేస్తుంటారు. ఇంకా టైం మిగులుతుందా ఇంకేమైనా చేయడానికి? ఏం చేయడానికి? సోషల్ సర్వీస్కి ఎక్కువ టైం అయిపోతుంది, మీటింగ్స్కి వెళ్తుంటాం. అఫీషియల్ మీటింగ్ ఎవరైనా ఉన్నారా? మీకు టీం ఉందా? ఉందండి, మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఓకే. బాగా ఫ్రెండ్స్ని పోగేసుకున్నారు హైదరాబాద్లో? మీరు కూడా ఇప్పుడు అయిపోయారు కదా, అంటే ఇన్నేళ్ళ నుంచి ఉంటున్నారు కదా, బాగా ఎక్కువ మంది పరిచయం అనుకుంటారు. పరిచయం. సో మీ ఫ్రెండ్స్ అందరూ నాకు సపోర్ట్ చేస్తారా? అంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు కదా, టైం ఉండకపోతుంది. ఉంటుంది వాళ్ళకి. అందరూ నా ఫ్రెండ్స్ అయితే చాలా వరకు అటువంటి వాళ్ళనే తీసుకున్నాను. అంటే లైఫ్ మైండెడ్ వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయ్యి ఉంటారు, సో అందరిది ఒకటే ఒపీనియన్ అంతే. ఓకే. ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు మీ ఆర్గనైజేషన్ తరఫున? అది ఎన్జిఓ చేయాలి అని ఒక కోరిక అయితే ఉంది, సో దానికోసమని ఇప్పుడు ఫండ్స్ అయితే లేక కొంచెం ఇప్పుడు నత్తనడ నడుస్తుంది. సో ఫ్యూచర్లో అందుకే ఇప్పుడు డిఎల్ ఎగ్జామ్స్ ఇవన్నీ రాస్తున్నా. ఎక్కడైనా డిగ్రీ కాలేజ్లో అట్లా లెక్చరర్స్ వస్తే జాయిన్ అయ్యామనుకోండి, కనీసం ఒక 20% అయినా అందులోకి డైవర్ట్ చేయాలనేది. ఓ వెరీ నైస్. పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్నారు? ఎవరైనా ఉన్నారా పాలిటిక్స్లో మీ ఫ్యామిలీలో? ఎవరు లేరండి, నేనే ఫస్ట్. ఓకే. ఎందుకంటే నా సబ్జెక్టే పాలిటిక్స్. మరి మీ హస్బెండ్ ఓకేనా? అన్నింటికి ఆయన సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ లేకుండా అయితే వితౌట్ సపోర్ట్ లో నేను ఏమీ చేయలేను. ఎందుకంటే పాలిటిక్స్ అనగానే ఉమెన్ కొంచెం ఇంట్లో టెన్షన్ పడతారు కదా, అంటే దేనికైనా రెడీగా ఉండాలి, ఏ సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి, బాగా ధైర్యం ఉండాలి. ధైర్యం అయితే ఉంది కానీ ఎవ్రీ అండ్ ఈచ్ ప్రెసెంట్ డేస్ లో అన్నిట్లోనూ అలాగే ఉంది. ఎవ్రీ ఫీల్డ్ అంతే కదండి. అవును. మనం కాకపోతే ఏంటంటే ఎక్స్క్లూజివ్ ఉండాలి, సో అందరితో మింగిల్ అవ్వాలి. అది ఏంటనేది సిచ్యువేషన్ ట్యాకిల్ చేయగలిగే కెపాసిటీ మనకు ఉన్నప్పుడు డెఫినెట్గా మనం ఎందులోనైనా సక్సెస్ అవుతాం అనేది నా నమ్మకం. ఓకే. సో మరి మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ. ఆయిల్ హీట్ అయింది కదా, సర్వింగ్ బౌల్ తెచ్చేసుకోవచ్చు అన్నారు కదా. మీరు పోపు రెడీ చేసే లోపు నేను సర్వింగ్ బౌల్ రెడీ చేస్తాను. ఆఫ్ చేసుకుందాం. భలే ఉన్నాయి మీ పచ్చళ్ళు, అన్ని సింపుల్ సింపుల్ చట్నీలు. అంటే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి ఆహాహా, అసలు ఆ కొత్తిమీర ఆ ఫ్లేవరే చాలు కదా. ప్రెజెంట్ ట్రెండ్కి యూస్ఫుల్గా చేస్తున్నా అన్నట్టు. ఇడ్లీలకి దోశలకి అద్దిరిపోద్ది. జనరల్గా పోపు అంటే ఎండుమిర్చి అన్ని వేస్తారు, దీనికి అవసరం లేదా? వాళ్ళు వెయ్యరు కదా, ఇంకా అదే సేమ్ అలాగే చేస్తున్నా. కొంతమంది కావాలంటే ఆవాలు ఫ్లేవర్ కావాలంటే గ్రైండింగ్ కూడా చేసుకుంటారు. ఓకే. సో ఆవాలు ఫ్లేవర్ కావాలంటే గ్రైండింగ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. కొంచెం దీన్ని మన తెలుగు వాళ్ళ స్టైల్కి దగ్గరలో అందగా చేయాలి అంటే కొంచెం ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోవచ్చు. అంతే కదా, ఎలా అయినా చేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేసుకో. అయినా అంటే కొత్తిమీర చట్నీ కదా అని. ఓకే, రెడీ అయిపోయింది రెసిపీ. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. ధనియా పొత్రు నదియా చట్నీకి కావలసిన పదార్థాలు: కొత్తిమీర 1 కప్పు, కొబ్బరి 1 కప్పు, చక్కెర 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 4, ఆవాలు 1/2 టీ స్పూన్, చింతపండు 1 కప్పు, నూనె 4 టీ స్పూన్లు, ఉప్పు తగినంత. ధనియా పొత్తు నదియా చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ పెట్టి నూనె వేసి అందులో పచ్చిమిర్చి ముక్కలు, కొబ్బరి ముక్కలు, కొత్తిమీర వేసి కాస్త వేయించుకొని ఆ తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని చింతపండు రసం, పంచదార వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసి ఆవాలు వేసి ఫ్రై చేసుకొని మిక్సీ పట్టిన మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి వేయించిన ఆవాలు మిశ్రమాన్ని పోపులాగా వేసి సర్వ్ చేసుకుంటే ధనియా పొత్రు నదియా చట్నీ రెడీ.